కృపామయుడు కరుణ సంపన్నుడు మన ప్రభు యేసుక్రీస్తు శుభనామములు సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన కృప మన పట్ల విస్తరింపజేసి ఆయన మంచితనాన్ని ఆయన విశ్వాస్యతను మన జీవితాల్లో రుజువు చేస్తూ మన దినాలు పొడిగించి మరొకసారి ఆయన స్తుతించే కృపించాడు. ఆయనకే మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మనకందరికి పరిచయమైన మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం కేవలం ఆయన కృపచేత మాత్రమే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. దీని కొరకు మనం రక్షించబడ్డానికి మనం చేసింది ఏమీ లేదు, కానీ కేవలం ఆయన యందు విశ్వాసం ద్వారా మాత్రమే ఆ రక్షణ, నిత్య జీవము అనే వరాలని మనం పొందగలిగాం. నేను నా స్నేహితునింటికి వెళ్తూ ఒక మంచి బహుమానాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఆయన ఇంట్లో ఒక ప్రధానమైన గదిలో దాన్ని పెడితే ఆ గిఫ్ట్ నా స్నేహితుడు సొంతం అవుతుంది. ఆ గిఫ్ట్ ను పొందడానికి అతను ఏమీ చేయలేదు, ఇప్పుడు దాన్ని సొంతం చేసుకోవడానికి కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ గిఫ్ట్ ను చూసి అతను నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పొచ్చు, తన ఫ్రెండ్స్ కి ఇలా నేను ఒక గిఫ్ట్ ఇచ్చానని ఆయన చెప్పొచ్చు, దాన్ని బట్టి సంతోషించవచ్చు. కానీ ఆ గిఫ్ట్ వల్ల పూర్తి ఆనందాన్ని, దాని ప్రభావాన్ని ఎప్పుడు అనుభవించగలుగుతాడంటే ఆ ప్యాక్ ను ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ ను బయటికి తీసినప్పుడు మాత్రమే. దేవుని పిల్లలమైన మనం మన కొరకు ఆయన సిద్ధం చేసిన కృపావరాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, శాంతి, సమాధానం, ఇలాంటి కృపావరాలన్నీ కూడా విశ్వాసం ద్వారా దేవుని దగ్గర నుంచి మనం సొంతం చేసుకోవాలి. దేవుని ద్వారా మనం పొందుకున్న కృపావరాలు వాడడం ద్వారా, దేవుని ద్వారా మనం పొందుకున్న అనుభవిస్తున్న కృపావరాలు వాటిని వాడి అనేకులకు ప్రయోజనకరంగా దేవునికి మహిమ కలిగే విధానంగా మన జీవన విధానాన్ని కొనసాగించాలి. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు, మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు, మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు. నీతో పాటుగా ప్రదీపాలుగా నీ తేజస్సుతో ప్రకాశించగా నన్ను దీవించు యేసయ్యా, అభిషేకించు మెస్సయ్యా. నన్ను దీవించు యేసయ్యా, అభిషేకించు మెస్సయ్యా. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు. పెట్టిన దీపమును కాంతివంతముగా ఉంచు, నీవు పెట్టిన దీపమును కాంతివంతముగా ఉంచు. నీతి సూర్యుడ నీ వైపు ఎందరినో త్రిప్పుట కొరకు, త్రోవ తప్పిన అంధులను మార్గములో నడిపించుటకు నన్ను దీవించు యేసయ్యా, అభిషేకించు మెస్సయ్యా. నన్ను దీవించు యేసయ్యా, అభిషేకించు మెస్సయ్యా. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు. ఈ సంగీత పరిచయ ప్రారంభంలో నాకున్న ఆసక్తి ఆశను బట్టి ఈ సంగీత పరిచర్యలో మరి నాన్నగారికి సంఘాలు ఉండడం, ఆయన పరిచర్య చేయడం వల్ల చింతన నుంచి కూడా మరి మందిరంలో
ఆరాధనలో పాడడం, నాన్నగారు డాక్టర్ ఏడి శిఖామణి గారి ద్వారా అనేక స్థలాలకు అనేక మంది వ్యక్తులకు నేను పరిచయమైనా కూడా, నాకున్న ఆసక్తిని బట్టి నా తల్లిదండ్రుల ప్రార్థన ప్రోత్సాహం వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ఏ వ్యక్తి సపోర్ట్ గాని ఏ సంస్థ సపోర్ట్ గాని లేకుండా నాకు నేనుగా కేవలం దేవుని సహాయంతో నాకున్న తలాంతు ద్వారా నన్ను నేనే ప్రమోట్ చేసుకుంటూ, మరి ఆ ప్రారంభ దినాల్లో ఇప్పుడున్నంత ఈ మీడియా ఈ ఎక్స్పోజర్ లేకపోయినా, ప్లాట్ఫామ్స్ లేకపోయినా, అవకాశాలు లేకపోయినా కూడా మరి ప్రారంభంలో అనేక స్థలాలకు సంఘాలకు వెళ్ళి అక్కడ సంఘ కాపురులను అడిగి రిక్వెస్ట్ చేసి మరి ఆరాధనలో ఒక్కొక్క పాట పాడడం, అనేక స్థలాలకు ప్రారంభంలో నేను చేసిన ఒకటి రెండు ఆల్బమ్స్ ఆ క్యాసెట్ల రూపంలో వాటిని తీసుకుని వెళ్ళి అనేక స్థలాల్లో పాటలు పాడి వాటిని నేనే మరి ప్రజలకు అందించిన సందర్భాల నుంచి దేవుడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పరిచయం విస్తరింపజేసి లక్షలాది మంది ప్రజలు ఈ పాటల ద్వారా ఆదరించబడి ధైర్యాన్ని పొంది దేవుణ్ణి తెలుసుకుని ఆయనకు సమీపస్తులయ్యే ఒక గొప్ప కృప దేవుడిచ్చాడు. అంతేకాదు 99 ఆల్బమ్స్ చేయడానికి దేవుడు అద్భుతమైన కృపిచ్చాడు. నేనే కాదు, దేవునికి అందుబాటులో ఉన్న అనేక మందిని దేవుడు ఈ దినాల్లో వాడుకుంటూ ఉన్నాడు. మీరు కూడా విశ్వాసం ద్వారా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన కృపావరాలను మీరు సొంతం చేసుకోండి. మన జీవితాలు మన తలాంతులు దేవునికి అంకితం చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మీ జీవితాల ద్వారా కూడా ఎన్నో కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని ఘనంగా మీరు ఊహించని ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది అనే పాట విందాం. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. సుఖశాంతిమయమే నీ సన్నిధి, సుఖశాంతిమయమే నీ సన్నిధి. రక్షకుడా నీవే నా పిన్నిధి, నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. పాత్రను అమూల్యముగా మార్చివేసినావయ్యా, నీ ప్రేమను లోకములో పాడను సాధనముగా నన్ను చేసినావయ్యా. నీవే జ్ఞానాధారం నా ప్రగతికి మూలం, నీవే జ్ఞానాధారం నా ప్రగతికి మూలం, నా కలల సాకారం. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. యెహోవా మనకు ఆశ్రయము, మనకు కీడమై ఉన్నాడు. ఆయన ఆశ్రయించే వారికి ఆయన రక్షణ దుర్గంగా, ఆయన కవచంగా ఉన్నాడు. శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నినా, మనల్ని నాశనం చేయాలని చూసినా కూడా దేవుని రక్షణ కవచం మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని దేవుని గ్రంథం చెబుతుంది. అంతేకాదు, ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని దేవుని గ్రంథంలో అద్భుతమైన మాట మనం చూస్తాం. కనుక ఆయన మాత్రమే ఆశ్రయ దుర్గం, ఆయన మాత్రమే మన ఆనందగానం. ఈ పాట విందాం. ఆశ్రయ దుర్గమా నా క్షేమాధారమా, సైన్యములకు అధిపతి అయిన నా దైవమా, సైన్యములకు అధిపతి అయిన నా దైవమా. ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా,
ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా. ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా, ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా. నిన్ను ప్రేమించే నీ పిల్లలకు అతిశయ కారణమా, నిన్ను ప్రేమించే నీ పిల్లలకు అతిశయ కారణమా. నాశ్రమ దినమున బాసటయైన రక్షణ కేడమా, నాశ్రమ దినమున బాసటయైన రక్షణ కేడమా. ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా. ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా. ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా, ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా. సింఫనీ సెంచరీ ఆల్బమ్ ఇనాగరేషన్ గురించి గత వారం నుంచి మేము ప్రకటించడం ప్రారంభించాం. వివరాలు మీరు చూడండి. సింఫనీ గాస్పుల్ టీం నుంచి దేవుని కృపను బట్టి ఇంతవరకు 99 ఆల్బమ్స్ విడుదల చేయడానికి దేవుడు బలపరిచాడు, కృప చూపించాడు. ఎన్నో దినాలుగా క్రైస్తవ సంగీత ప్రపంచం, నా అభిమానులైన దేవుని పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన ఘట్టం, అది 100వ ఆల్బమ్ ఆవిష్కరణ. దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఆ ఆవిష్కరణ మహోత్సవాన్ని 16వ తేదీగా మేము నిర్ణయించడం జరిగింది. కాకినాడ పట్టణంలో 12 సంవత్సరాలుగా క్రమంగా జరుగుతున్న సంగీత పండుగలు ఈ సంవత్సరం కూడా 13వ సారి 14, 15, 16 తేదీల్లో నిర్ణయించాం. ఆ సంగీత పండుగల చివరి రోజైన 16వ తేదీ అంటే సోమవారం ఈ 100వ ఆల్బమ్ ఆవిష్కరణ మహోత్సవం జరగబోతుంది. ఈ ప్రకటన కొరకు ఎదురు చూస్తున్న నభిమానులైన దేవుని పిల్లలంతా ఈ డేట్ మీరు నోట్ చేసుకొని మీ డైరీలో బ్లాక్ చేసుకొని ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి, మీ బంధువులకు స్నేహితులకు తెలియచేయండి, ప్లాన్ చేసుకోండి. క్రైస్తవ సంగీత ప్రపంచంలో నూతన అధ్యాయం, ప్రతిష్టాత్మకమైన సింఫనీ సెంచరీ ఆల్బమ్ ఆవిష్కరణ కోసం మీరంతా సిద్ధపడండి. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు మీ బంధువులు స్నేహితులతో కలిసి రండి. ఈ 100వ ఆల్బమ్ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా. ఈ 99 ఆల్బమ్స్ నిర్మాణ ప్రయాణంలో నా అనుభవాలు, ఈ సంగీత పరిచర్యల ద్వారా ఆశీర్వదించబడిన అనేక మంది సాక్ష్యాలతో ఒక సోవనీర్ని ఈ సందర్భంగా మేము రిలీజ్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చేతుల్లోకి వెళ్ళబోతున్న ఈ అద్భుతమైన సోవనీర్లో మరి మీ సాక్ష్యాలు, మీ అనుభవాలు, సింఫనీ పరిచర్యలతో మీకున్న అనుబంధం, అలాగే మీ వ్యాపార ప్రకటనలు లేదా మీ పరిచర్య, మీ సేవ వివరాలు ఉండాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ సోవనీర్కి మీరు పంపించాలనుకుంటున్న విషయాలు, ఏ రూపంలో ఉండాలో, ఎంత సైజులో ఉండాలో, ఏ కలర్లో ఉండాలో మీరు నిర్ణయించుకొని దానికి సంబంధించిన మొత్తంతో పాటుగా దాన్ని సరి అయిన సైజులో మీరు డీటీపీ చేసి పంపించినా మాకు పర్వాలేదు, లేదంటే ఆ కంటెంట్ పంపించినా కూడా మేము మీకు ఇష్టమైన విధానంలో దాన్ని కంపోజ్ చేసి సోవనీర్లు ప్రింట్ చేస్తాం. మీ సాక్ష్యాలు, పరిచర్య వివరాలు, వ్యాపార ప్రకటనలు మాకు చేరాల్సిన చివరి తేదీ 15వ తేదీ జ్ఞాపకం ఉంచుకోండి, త్వరపడండి. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది హాజరవబోతున్న ఈ అద్భుత ఘట్టంలో, ఈ ఘనమైన వేడుకలో పరిచర్య చేయడానికి వాలంటీర్లుగా ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇచ్చి ఆ ఘనమైన వేడుకలో మీ సేవలు మేము వినియోగించుకుంటాం. సింఫనీ పరిచర్యల పట్ల అభిమానం కలిగిన వారు, స్వచ్ఛందంగా ఈ ప్రభు పనిలో సహకరించాలనుకునే త్యాగం కలిగిన యవనస్తులు,
ఈ వాలంటీర్లుగా ఆహ్వానించబడుతున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీ వివరాలు తెలియజేయండి, మీతో మా సింఫనీ టీం సంప్రదిస్తుంది. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు జీవమును ధరకు అందజేశాడు. నశించే వారిని రక్షించుటకు దేవాది దేవుని ప్రియసూతుడు యేసయ్య పేరున జన్మించాడు. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు జీవమును ధరకు అందజేశాడు. చీకటిలో కూర్చున్నా గుడ్డి వారి కళ్ళు తెరచుటకు చరసాలలో నుండి విడిపించుటకు దేవాది దేవుని ప్రియసూతుడు యేసయ్య పేరున జన్మించాడు. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు. సింఫనీ నుంచి ఓన్ ప్రొడక్షన్ గా 99 ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాకుండా బయట చాలా ఆల్బమ్స్ కి నేను సంగీతం సమకూర్చడం జరిగింది. వేరే ఆల్బమ్స్ లో కూడా చాలా పాటలు నేను పాడడం జరిగింది. అయితే వాటికి సంబంధించిన చాలా వివరాలు నా దగ్గర లేవు. కనుక 100 ఆల్బమ్ ఆవిష్కరణ సందర్భంగా మరి ఇంతవరకు నేను బయట ఆల్బమ్స్లో పాడిన పాటలు, బయట చేసిన మ్యూజిక్ సంబంధించిన వివరాలు కూడా మరి పొందుపరచాలనే ఆశ కలిగి ఉన్నాను. కనుక మీ ఆల్బమ్స్లో ఒకవేళ నేను పాడి ఉంటే లేదా వేరే ఆల్బమ్స్లో పాడిన పాటల వివరాలు మీకు తెలుసుంటే దయచేసి ఆ పాటను మీరు మాకు పంపించడంతో పాటుగా ఆ ఆల్బమ్కి సంబంధించిన వివరాలు కూడా మాకు పంపిస్తే మేము మీకు కృతజ్ఞులుగా ఉంటాం. ఈ వివరాలు మాకు చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తా ఉన్నాం.
యవనస్తుల్లో ఉన్న తలాంతుని వెలికి తీయడానికి, వారిని ప్రోత్సహించడానికి జిల్లా స్థాయిలో సింఫనీ గాస్పిల్ టీం నుంచి మేము పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ ఒక 4 జిల్లాల్లో ఈ కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేశాం. మిగతా జిల్లాలకు కూడా జూలై నెల నుంచి మేము తేదీలు ప్రకటించి చాలా వేగంగా మేము సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. మీరు మీ జిల్లా వివరాల కొరకు మీరు టీవీ కార్యక్రమాన్ని క్రమంగా చూస్తూ ఉండండి. ఈ జిల్లాల్లో గెలుపొందిన అభ్యర్థులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక ఫైనల్ కాంపిటీషన్ పెట్టి అందులో విజేతలైన వారు 100వ ఆల్బం ఆవిష్కరణ సందర్భంగా ఆ ఘనమైన వేదిక మీద ఉండే అవకాశాన్ని మేము కల్పిస్తాం. కనుక మీ తలాంతులకు పదును పెట్టండి, ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి సిద్ధపడండి. వాటికి సంబంధించిన వివరాల కొరకు ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఇప్పటికే ఎన్నో దినాలుగా ఈ 100వ ఆల్బం ఆవిష్కరణ కొరకు రావడానికి అనేక మంది సిద్ధపడుతూ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కనుక ఈ తేదీ ప్రకటించాం కనుక మీరు అక్కడికి రావడానికి మీరు సిద్ధపడితే, ఒకవేళ ఈ కాకినాడలో మీకు ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే, కాకినాడ పట్టణాన్ని గురించిన సరైన అవగాహన లేకపోతే, మరి ఈ ఆల్బం ఆవిష్కరణ కొరకు వస్తున్న మీ విషయంలో మేము ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాం. మీరు ముందుగా మీ రాకను మాకు తెలియజేస్తే, ఎంతమంది వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఆ వివరాలు మాకు అందిస్తే మీ ఖర్చులతో ఇక్కడ మీకు మేము సదుపాయం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ముందే ఆ ప్రయత్నం మీరు చేయండి. ఇక్కడ ఉన్న దినాల్లో చక్కగా సౌకర్యవంతంగా ఉండడానికి మీరు ముందే ప్లాన్ చేసుకుని మాకు తెలియజేయండి. ఈ సెంచరీ ఆల్బమ్ నిర్మాణం కొరకు, అలాగే ఈ ఆల్బమ్ ఇనాగరేషన్ కొరకు మీరు ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి, ప్లాన్ చేసుకోండి. తప్పకుండా ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ చారిత్రాత్మకమైన ఆల్బమ్ కొరకు, దాని ఈవెంట్ కొరకు మీరు చేయగలిగిన సహకారాన్ని కూడా దేవుడు ప్రేరేపించిన విధానంలో మరి చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీరు ఏ విధానంలోనైనా కూడా ఈ ఆల్బమ్ కొరకు కానీ, దాని ఇనాగరేషన్ ఈవెంట్ కొరకు కానీ నిర్వహణ భారంలో మీ చెయ్యి అందించదలిస్తే మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడండి. దేవుని వాగ్దానాలు సులువుగా హృదయాల్లోనికి చొచ్చుకుని పోయి అవి హృదయంలో నివాసం చేసిన దేవుని మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి, ఓదారుస్తాయి, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నలిగిన చెదరిన గుండెలకు బాసటగా ఊరటగా అవి నిలుస్తాయి. ఆ పాట విందాం, చెదరిన గుండెకు బాసటగా అనున్నా. చెదరిన గుండెకు బాసటగానున్నా, అలసిన వేళలో ఊరటనిస్తున్నా. యేసు నీ స్నేహం జీవన సౌభాగ్యం, యేసు నీ స్నేహం జీవన సౌభాగ్యం, నీ ప్రేమకునే దాసోహం. చెదరిన గుండెకు బాసటగా నున్నా, చింతన లాభయోచన కనబడును ప్రతిబంధంలో, స్వార్థ చింతన లాభయోచన కనబడును ప్రతిబంధంలో, ప్రేమ తత్వం పరిమళించును మధుర మగుని స్నేహంలో, ప్రేమ తత్వం పరిమళించును మధుర మగుని స్నేహంలో. యేసు నీ స్నేహం జీవన సౌభాగ్యం, యేసు నీ స్నేహం జీవన సౌభాగ్యం, నీ ప్రేమకునే దాసోహం.
చెదరిన గుండెకు బాసటగాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. నీవు మా జీవితాల్లో ఏమైనావో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసం ద్వారా కృపచేత మీరు మాకు ఇచ్చిన రక్షణ, పరలోక భాగ్యం, నిత్య జీవం, ఈ భూలోకంలో పరలోక ఆనందం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా వీక్షకులు ఇంకా ఎవరైతే ఈ రక్షణ కృపావరాన్ని పొందుకున్న ఉన్నారో దయచేసి వారిని కరుణించి వారు కూడా ఈ వరాన్ని పొందుకునే కొరకు దయచేయండి. మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ తలాంతులు, కృపావరాలను మీ విశ్వాసం ద్వారా సొంతం చేసుకుని వాటిని నీ కొరకు వాడి నీ రాజ్యవ్యాప్తిలో మేమంతా శ్రమ పడ్డానికి, నీ చేత బహుమానాలు పొందడానికి సహాయం చేయండి. మా వీక్షకుల్లో ఎవరైతే ఇబ్బందులు, సమస్యలు, చిక్కుల్లో, తొందరలు, అనారోగ్యాలు, నిరాశలు ఉన్నారో దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. అనేక మంది ఆశతో నీ వైపు చూస్తున్నారు. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచేదేవా, నీ దగ్గర అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. సంతోషం, సమాధానం కరువు ఎందుకు బతుకుతున్నామని నిస్పృహలో ఉన్న బిడ్డలకు గొప్ప ధైర్యాన్నిచ్చి వారికి ఎందుకు బ్రతకాలో మీరు నేర్పించి నీవే వారికి నిరీక్షణగా నడిపించమని ప్రార్థిస్తున్నా. కుటుంబ సమస్యల్లో, కోర్టు తగాదాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన చిన్న బిడ్డలకు, యవనస్తులకు విద్య, బుద్ధి, జ్ఞాన, జ్ఞాపక శక్తి మీరు దయచేయండి. నాయన దిక్కులేని వారు, దరిద్రులు, అనాథలు, విధవరాండ్ర కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ రాష్ట్ర సౌభాగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. నెమ్మది లేని దినాల్లో మమ్మల్ని పరిపాలిస్తున్న అధికారులకు నమ్మకత్వం దయచేయండి. న్యాయమైన పరిపాలన అందించడానికి వారి ఆలోచనలు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సువార్తకు ఆటంకం కలిగిస్తున్న, వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు నిర్వీర్యం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలను ధైర్యంతో బ్రతికే కృప మీరు దయచేయండి. 100 ఆల్బమ్ కొరకు, దాని ఇనాగరేషన్ కొరకు మీ దగ్గరికి వస్తున్నాం. ఆయన గొప్ప ఈవెంట్గా దాన్ని మార్చండి. వాతావరణం, ఆర్థిక పరిస్థితులు, రావాల్సిన అభిషక్తులు, మరి అభిమానులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ నామహిమార్థం ఘనంగా ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వినేమిటి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవ పూటలు కలిగిన యేసయ్య మాటలు, సత్య దేవుని బాటలు దాగిన దీవెన మూటలు, జీవస్వర